ఏబీవీపీ ఆధ్వర్యంలో తాడిపత్రి పట్టణంలోని నారాయణ కార్పొరేట్ పాఠశాలలో పుస్తకాలు అమ్ముతున్నారని విద్యార్థులతో వేలకు వేల రూపాయల పుస్తకాలు ఫీజులు వసూలు చేస్తున్నారని ఏబీవీపీ నాయకులు స్థానిక మండల విద్యాశాఖ అధికారి నాగరాజుకు ఫిర్యాదు చేశారు. తద్వారా దీంతో ఎంఈఓ ఏబీవీపీ నాయకులతో కలిసి పాఠశాల పుస్తకాల గదిని సీజ్ చేశారు. ఏబీవీపీ జిల్లా కన్వీనర్ అఖిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పట్టణంలో అనేక పాఠశాలలు ఈ విధంగా పుస్తకాలను వ్యాపారం చేస్తూ విద్యను వ్యాపారం చేస్తున్నాయన్నారు. కోవిడ్ నిబంధనలు పాటించకుండా పాఠశాలలు నిర్వహిస్తున్నాయని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. अंदर की नमस्ते. अखिल भारतीय विद्यार्थी परिषद एबीवीपी यह कॉर्पोरेट पाठशाल संबंधी नारायण पाठशाल एबीवीपी धर्ना निर्वहन जरूरत. दी प्रधानमंत्री कारणमेंटे पाठशाल कोविड नियम निबंधन मरीज प्रभुत् चटा अतिक्रमित पाठशाल याजमा पाठशाल नड़ता काबटे अनेक मार्ल एमओ मंडल विद्याशाखा अधिकारी गारी विनती पत्र अंदे समस्या एमओ गार एवं चर्यलती पापड़पोले एमओ गार एन सारू समय विवेचना दुनपोत वाणकुर्चन का विवरी चला बाधाकबी राष्ट्र प्रभुत्टे डिमेंड राष्ट्र में कॉर्पोरेट विद्यను నాశనం చేసి కార్పొరేట్ విద్యను బలహీనం చేసి ప్రభుత్వ విద్యను పటిష్టం చేస్తా అన్నటువంటి ముఖ్యమంత్రి కూడా ఈ రోజు దాదాపు సంవత్సరంన్నర కాలం ప్రభుత్వంలో అధికారం చేపట్టినప్పటికీ కూడా ఈ యొక్క కార్పొరేట్ సెక్టార్ పై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం బాధాకరం. అంతే కాకుండా ఈ యొక్క కార్పొరేట్ సెక్టార్ పై కనీసం ఉక్కు పాదం కాదు కదా కనీసం ఉక్కు పడినటువంటి తుప్పును కూడా మోపలేకపోవడం చాలా బాధాకరం. అంతే కాకుండా ఈ యొక్క ప్రైవేట్ కార్పొరేట్ సెక్టార్ ప్రత్యేక క్లాసులు ప్రత్యేక ఫీజులు పుస్తకాల ఫీజుల పేరుతో ఈ యొక్క కరోనా కష్టకాలంలో కూడా విద్యార్థులకు తల్లిదండ్రులతో మరి విద్యార్థులతో వేలకు వేల లక్షల లక్షల రూపాయలు దోచుకున్నటువంటి పరిస్థితి ఈ రోజు ఈ యొక్క రాష్ట్రంలో మనకు కంటి కట్టినట్టుగా కనిపిస్తా ఉంది. కాబట్టి ఏబీవీపీ ఈ యొక్క పాఠశాలలో పుస్తకాలను అమ్ముతున్నటువంటి విషయాన్ని తెలుసుకొని వెంటనే విద్యార్థులందరికీ న్యాయం చేయాలని ఇక్కడ విచారించడం జరిగింది. కాబట్టి ఎంఈఓ గారు వచ్చారు ఇక్కడ ఆ యొక్క పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఈ యొక్క బుక్స్ అసిస్టెంట్ లేడు వచ్చిన తర్వాత